దశాబ్ద కాలం పాటు ఉద్యమంలో పనిచేశారు హై స్కూల్ స్థాయిని విద్యాభ్యాసించారు సమాజంలో ఏదో చేయాలనే తపన ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచన కుటుంబాన్ని సైతం కాదనుకున్నాడు ప్రజలే తన తనవాళ్ళుగా భావించాడు ఆ క్రమంలోనే దశాబ్ద కాలం పాటు అజ్ఞాత జీవితం గడిపాడు అప్పటి పరిస్థితులు పలు మార్పులు తీసుకొచ్చాయి రాజకీయాలు అనేక రకాల మలుపులు తిరిగాయి సమాజంలో మార్పు కోసం జనంలో ఉండే పనిచేయాలనే ఆలోచన తట్టింది ఆయనే సింగం సత్య గౌడ్ ప్రస్తుతం గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తన సామాజిక వర్గాన్ని రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా చైతన్యవంతం చేసేందుకు శ్రమిస్తున్న సత్య గౌడ్తో న్యూస్ నవ్ తెలుగు ఫేస్ టు ఫేస్ చేసేందుకు రెడీగా ఉన్నాం ఆయన మనతో ఉన్నారు గడిచిన కాలంలో అంటే ఆరు దశాబ్దాలు తన జీవితంలో జరిగిన ఒడుదొడుకులు మలుపులను ఆయన్నే అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి చిన్నతనంలోనే అంటే దశలోనే చదువుకోకుండా నక్సలిజంలోకి వెళ్ళాల్సిన పరిస్థితులు మీకు ఎందుకు వచ్చాయి మొదటగా విజయదశమి శుభాకాంక్షలు నా పేరు సింగం సత్తయ్య గారు సర్దార్ పాపన్న సాంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నా చిన్న వయసులోనే పెద్దపల్లి జిల్లా కుక్కలగూడూరు గ్రామంలో పుట్టినటువంటి నేను పదహారు సంవత్సరాల క్రితమే ఎస్ఎస్సి వరకు చదివాను అప్పుడున్న పరిస్థితుల్లో పట వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి పీపుల్స్ వార్ ఉద్యమము చురుగ్గా పెద్దపల్లి జిల్లా లోపల దేవేందర్ రెడ్డి నాయకత్వంలోపట కోటేశ్వరం నాయకత్వంలో జరిగింది అప్పుడున్న ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా అప్పుడు ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమంలో భాగంగానే నేను ఎస్ఎస్సీ వరకు చదివి కొద్ది గొప్ప చదివి ఏదో చేయాలనే తపనతోని భూస్వాములకు వ్యతిరేకంగా అప్పుడు ఉద్యమం ముందుండి పార్లర్ల జీతాలకు వ్యతిరేకంగా ఊరూరు సంఘాలు పెట్టి అక్కడున్న పెద్దపల్లి జిల్లా లోపల ప్రతి గ్రామానికి సంఘాలు పెట్టి పార్లర్ల జీతాలు కూలీలు పెంచడం జరగడానికి అక్కడున్న వంటి మా సోదరులు దేవేందర్ రెడ్డి కానీ ఉన్న ముఖ్యులు అప్పుడున్న అజ్ఞాతం వ్యక్తులు కానీ వాళ్ళతో ఉండి నేను కూడా వాళ్ళతోని భాగస్వామిగా పాలేళ్ళ జీతాలు కూలీలు పెంచడానికి ముందుండి పనిచేసినాం అప్పుడు అంటే అజ్ఞాతంలో మీరు పాటు పనిచేశారు తుపాకీ పట్టారు అడవుల్లో తిరిగారు ఆ పది పదేళ్ల కాలంలో అజ్ఞాత జీవితంలో మీరు ఏం సాధించామనుకుంటారు అయితే అక్కడ ఉన్నటువంటి నైజాం కాలంకు ఉన్న భూస్వాములు అంటే దొరలు రావులు రెడ్లు గ్రామాలలో ఉన్నటువంటి వాళ్లకు అక్కడ వెట్టి చాకిరి విధానానికి వ్యతిరేకంగా అప్పుడు మేము ముందుండి నేను ఎనభై రెండుల పూర్తి కాలం అజ్ఞాతంలో పనిచేసి ఒక దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్ అయిన తర్వాత పూర్తి బాధ్యతలు పెద్దపెల్లి బాధ్యతలు తీసుకొని అప్పుడున్న పార్టీ నాయకత్వం లోపల అరవై గ్రామాలకు నేను బాధ్యత వహించి అక్కడున్న వ్యవసాయ పరంపభ భూములు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ అప్పుడు వాళ్ళకు రక్షణ లేకున్నా మహిళలకు కూడా రక్షణ లేకున్నా మా సంఘం పక్షాన పీపుల్స్ వర్ పార్టీ పక్షాన మేము వాళ్ళకు మద్దతు తెలుపుతూ తుపాకీ పట్టుకొని ఒక సీఓగా అక్కడ తిరగడం జరిగింది మాకు సభ్యులు మాకు పార్టీ ఆదేశాలు జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ నాయకత్వంలో ఒక ఆరు సంవత్సరాలు మేము పనిచేయడం జరిగింది అప్పుడు మాకు తృప్తిగా అప్పుడు మా పక్కపొంటి పోలీస్ క్యాంపులు అవి ఇవి ఉండే అయినా మేము వాళ్ళకు మాకు ఇచ్చే జనాలు స్ఫూర్తితోని మేము ఆ నిమిషం చనిపోయినా కానీ మాకు తృప్తి ఉండేది అనే దాని మీద ఆ పార్టీలో మేము పనిచేయడం జరిగింది సుమారుగా ఈ అజ్ఞాత కాలంలో మీకు మీ పైన పన్నెండుకు పైగా కేసులున్నాయి ఆ క్రమంలోనే ఆ రోజుల్లో అంటే ఉద్యమ బాట పట్టారు తాడిత పీడిత ప్రజల కోసం భూమి హక్కుల సాధన కోసం పీపుల్స్ వర్ పార్టీ ఆ రోజుల్లో నినాదంతో పనిచేసింది అటువంటి తరుణంలో పదేళ్ల పాటు అజ్ఞాతంలో ఉండి బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పుడున్న పరిస్థితుల పట పోలీసు వ్యవస్థ ఎక్కువ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఎక్కువ అయింది పట్టించే విధానం కూడా నమ్మక ద్రోహాలు స్టార్ట్ అవుతున్నాయి క్రమంలో పట మేము కొంతమందిని గుర్తించాం గుర్తించే క్రమంలో పట మా దాంట్లో వండుకుంటే కొంతమందిని పట్టించి ఇన్ఫార్మర్ వ్యవస్థ తయారైంది కాబట్టి అప్పుడే కొన్ని గమనించి పై కమిటీకి కూడా చెప్పడం జరిగింది దానికి కొంచెం కాలయాపన జరగడంతోనే కొద్దిగా మాకు తేడా అనిపించుకొని బయటి ప్రపంచానికి రావడం జరిగింది అంటే ఆ రోజుల్లో అజ్ఞాతంలో నక్సల్స్ ఉద్యమాలు ఇప్పటి పరిస్థితుల్లో ఇప్పటి నక్సల్స్ ఉద్యమాలకు తేడా ఉంది చాలా తేడా ఉన్నాయి అప్పుడున్న పరిస్థితుల్లో పబ్లిక్ కలుసుకుంటూ అక్కడ నూటికి తొంభై శాతం జనాలు కలుసుకుంటూ గ్రామాలలో తిరుక్కుంటూ అక్కడ వాళ్ళ బతుకులు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉన్న టెన్ శాతం పది శాతం జనాలు ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా ఈ జనాన్ని కూడా కట్టుకొని వ్యతిరేకం చేసేది ఒక ఊరి భూస్వామి ఉంటే ఒక ఊరు నుండి కూడా దాడి చేయడానికి అప్పుడు సైన్యం లేకున్నా ఇంకో ఊరు నుండి మేము చేయడం జరిగింది ఇప్పుడున్న వ్యవస్థ వాళ్ళు పబ్లిక్ దూరమై గుట్టల పంట అడవుల పంట ఉండి పబ్లిక్ సమస్యలు కొంచెం చేస్తలేరనే బాధ ఉన్నది మొదట మేము తిరిగినప్పుడు పబ్లిక్ ఊళ్ళల్లో గ్రామాల నుండి మేము పనిచేసినాం కాబట్టి ఇప్పుడు అడవుల నుండి కింది స్థాయి దాకా వాళ్ళు అర్థం చేసుకుంటలేరు అందుకోసమే ఎక్కువ ఎన్కౌంటర్లు అయ్యి ఇన్ఫార్మర్గా మారి డబ్బుల కోసం అడ్జేసి అజ్ కాబట్టి దాని మీద కొంచెం పబ్లిక్ నమ్మకాలు కోల్పోయేలా ఉదాహరణకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం లేకుండా కూడా పీపుల్స్ వార్ ఉద్యమం లేకుండా జరిగింది అంటే తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించాలని ఒక లక్ష్యం నాటి నక్సలిజానికి ఉండేది బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాధికారం రావలేది ఇతర ప్రజల వాదన ఈ తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనే వారి యొక్క స్లోగన్ ఫలించే అవకాశం ఉందా భవిష్యత్తులోనైనా భవిష్యత్తు అంటే అప్పుడు మేము పనిచేసినప్పుడు తెలంగాణ లోపల ఒక నాలుగైదు జిల్లాల ఉద్యమం ఉన్నది అలాంటి ఉద్యమం ఇలా పదహారు రాష్ట్రాలకు విస్తరించింది అక్కడున్న సమస్యలకు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడున్న వాళ్లకు అది తుపాకీ ద్వారా రాజ్యాధికారం వస్తుందా లేదా అనేది పది సంవత్సరాలు ఉంది అది పూర్తి స్తబ్ద గురింది వేరే రాష్ట్రాల్లో ఉంది కాబట్టి దాన్ని మేము పూర్తిగా ఏం చెప్పలేము కాదు ఎప్పటికప్పుడు వాళ్ళ ఎత్తుగడలు బట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు పార్టీ నుంచి మేము దూరమైనాం కాబట్టి ఆ విషయాలు మాకు ఎక్కువ తెలకపోవచ్చు మొదటగా మీరు ఆటో డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించారు కుటుంబ పోషణ కోసం అనేక రకాల పనులు చేస్తుంటారు అజ్ఞాతంలోకి వెళ్ళారు అక్కడ కష్టాలు నష్టాలు ఇబ్బందులు పడ్డారు జనజీవన స్రవంతులు కలిశారు ఇప్పుడు కలిసిన తర్వాత ప్రభుత్వం నుండి ఏమైనా పరిహారంగా తీసుకున్నారా మేము మా ఊరు నుండి కుక్కల కూడలు నుంచి అజ్ఞాతంగా ఒక పది మంది దాదాపు అప్పుడు అజ్ఞాతంగా బయటికి వెళ్ళినాం ఒక్కొక్కరు ఒక హోదా చేసారు చాలామంది గవర్నమెంట్ను వాళ్ళు ఇచ్చే అటువంటి ఆర్థిక సాయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు నాకు పది కేసులు ఉన్నా కానీ నేను తీసుకోలేదు ఎందుకంటే నేను స్వయం శక్తితోనే బతకాలే వాళ్ళు ఇచ్చేదానికి తీసుకుంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు పార్టీ ఆర్గనైజేషన్ ఉండే గ్రామాల్లో కూడా రానియకుండా నువ్వు గవర్నమెంట్ నుంచి వచ్చే అవి తీసుకున్నాం అనే దాని మీద ఇన్ఫర్మర్గా అని చాలామందిని చంపడం జరిగింది మేము కూడా తుపాకీ పట్టి పనిచేసి కొంతమందిని అలాంటివి తీసుకున్న వాళ్ళని మేము హెచ్చరికలు చేసి కొట్టడం జరిగింది కాబట్టి అలాంటిది నేను నాకున్న ఏదైతే గవర్నమెంట్ ఇచ్చేదో నేను దాన్ని తీసుకోకుండా జరిగింది తీసుకోలేదు అప్పుడే చిన్న వయసులోనే మళ్ళీ అక్కడి నుండి నా కేసులు బాగుండే గోదావరి కనుక వచ్చి మా పిల్లలతోని భార్య పిల్లలతో వచ్చి ఆటో డ్రైవ్ కొనుక్కొని ఆటోను ఉన్న పది గుంటల పొలం అమ్ముకొని ఆటోతోని జీవనం గడిపించి ఒక పది సంవత్సరాలు పిల్లలు చదువుకుంటూ నా వృత్తి నేను చేయాలనే దాని మీద నేను ఆటో నడుపుకొని బతకడం జరిగింది జనజీవన స్రవంతో కలిసిన తర్వాత అంటే ఒకవైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టనే ఆలోచనతో పాటు గౌడ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజిక చైతన్యవంతం చేయడం కోసం మీరు నిర్ణయం తీసుకున్నారు ఆ క్రమంలోనే సంఘానికి సంబంధించిన పదవులు అనుభవించారు ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్ష హోదాలో ఉన్నారు ఈ గౌడ సమాజానికి సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చే విధంగా మీ సంఘం పనిచేస్తుంది మేము రెండు వేల పంతొమ్మిదిలో పట సర్వాయి సర్దార్ పాపం అనే సంఘాన్ని స్థాపించడం అంతా మొదలు చిన్న చిన్నగా వృత్తిపరంగా ఈ కులంలో పుట్టిన తపన ఏదో ఒకటి చేయాలనే తపనుడుతోని మా దేశం చిన్న మల్లయ్య వారి నాయకత్వంలోపట ఒక తాలూకా అధ్యక్షుడిగా పనిచేసుకుంటూ ఒక జిల్లా అధ్యక్షుడిగా ఐక్యవేదిక అనేది పెట్టి ఒక జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి దానికి తోడుగా మా మల్లేశం గౌడు కూడా కార్యదర్శిగా ఉండి ఒక జిల్లా అధ్యక్షుడు ఒక పది పది పదిహేను సంవత్సరాలు పనిచేసినాం అట్లాగే సర్వై పేట లోపల సర్వాయి పాపన్న గుట్టలను అప్పుడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఆ గుట్టలను కూలగొడుతున్నాయంటే అప్పుడు తెలుసుకొని మన జాతీయలో పుట్టినటువంటి బిడ్డ సర్వాయి పాపన్న మార్కిజం లినిజం కన్నా ముందుగా పరిపాలించిన వ్యక్తి కాబట్టి ఆ చరిత్ర తెలుసుకొని ఆ సంఘాన్ని పేరు పెట్టి ఆ సంఘం కింద ఇవాళ మేము చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు పెట్టి ఆయన చరిత్ర బీసీ వర్గాలకు సాకలి మంగన్న సర్వన్న పదమూడు మంది కులాలను కూడగట్టుకొని రాజ్యాధికారం కోసం కొట్లాడినట్టు వ్యక్తి అలాంటి కోటలు ఈ తెలంగాణ రాష్ట్రంలోపట పన్నెండు కోటలు ఉండే ఆ కోటలను కుల్లగొట్టడానికి గ్రైండ్ వ్యాపారులు సర్వైపేట లోపల ఆ గుట్టలను కుల్లగొట్టడానికి చేస్తే మా సంఘం నాయకత్వం లోపల అప్పుడున్న పదిహేను ఇరవై మందిమి మా సంపలూరు మల్లేశన్న పెంటయ్య సారు అని ఎంఈఓ గారు మా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు దేశం సినిమా ఆకుల బొమ్మ ఇంకెంతో మంది చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళను మేము పోయి అక్కడ గ్రైండ్ వ్యాపారాలకు వ్యతిరేకంగా కొట్లాడి గుట్టను ఆపి ఇక్కడ ఖమ్మం నుండి అప్పుడు తీసుకపోయి అక్కడ సర్వై పాపన్న విగ్రహం పెట్టి ఆ పదము మూడు వేల ఎకరాల గుట్టలను కోటలను కాపాడిన చరిత్ర మా సంఘానికి ఉన్నది అప్పటి నుండి ఆ సంఘం పక్షాన మేము సర్వై పాపన్న సంఘం పేరు పెట్టుకొని అన్ని సంఘాలను ఐక్యవేదిక చేసి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నదానికి వ్యతిరేకంగా ఓట్లాడి నిరార దీక్షలు బట్టి ఆ కోటలను మేము కాపాడగలిగినం తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులదారులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది అందులోనే గౌడ కులస్తుల్ని కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతోటి ఈ చెరువుగడ్లు కుంటల ఏరియాలో కూడా తాటి చెట్ల పెంపకం కార్యక్రమాన్ని గతంలో హర్తాహార కార్యక్రమాలు చేపట్టడం జరిగింది నీరా వంటి ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది ఇప్పుడు గౌడ కులస్తులకు ప్రభుత్వం తరఫున ఎలాంటి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది ఆ నీర పథకం ఏ మేరకు సక్సెస్ అవుతుంది తెలంగాణ ఉద్యమం లోపల మా గౌడ జాతి సంబంధించిన మేధావులు కావచ్చు విద్యార్థులు కావచ్చు లే ఇంకా ఇతర వ్యక్తులు కావచ్చు చాలామంది తెలంగాణ వచ్చినాక మన బతుకులు మారుతాయి అనేది మేము కూడా ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో వాళ్ళుకున్న వాళ్ళం ఉన్నాం అట్లాగే చాలా మారిపోతాం మన వృత్తి కూడా మారిపోతుంది సామాజికంగా మంచి అందరం చైతన్యవంతమై ఆర్థికంగా కూడా అవుతామనేది కలగన్నాం ఆ కళ ఇవాళ కొంత నిజం లేకుండా జరుగుతుంది ఎందుకంటే ఆ పెట్టిన ఏదైతే పథకాలు ఉన్నదో ఆ కింది దాకా వస్తలేదు కఠోరంగమైన పథకాలు పెట్టినరు ఇవాళ ఉదాహరణకు చెరలు గుట్టల పంట ఏదైతే పెట్టాలని మీరు అడిగిన దానికి ఆ చెట్లు పెట్టాలన్నారు అంతకు మొదలు ఎప్పటి ఎప్పటినుండో చెట్లు గుట్టల పొంట చెట్లు ఉండే ఈ కాకతీయ మిషన్ ఈ ఈ చెర్లకు సంబంధించిన పూడికలు ఉన్న చెట్లు వెళ్ళిపోయినాయి ఈ చెట్ల కోసం అసలు ఈ రోజు వరకు ఒక పది ఎకరాలు ఐదు ఎకరాలు ఏ సొసైటీ కూడా ఇవ్వడం జరగలేదు అలాంటిది ఉన్న చెట్లు పోయినాయి కళ్ళు వృత్తికి కూడా క్షీణించిపోయింది ఇలా తెలంగాణ వచ్చినాక చాలా మంది మేము కలలు కన్నాం ఎందుకంటే మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుంది ఉద్యోగాలు ఇవన్నీ వస్తాయి మారిపోతుంది చైతన్యం అవుతుంది అనుకుంటే మాది మునుపటి కన్నా గత గవర్నమెంట్ల కన్నా ఇప్పుడు ఉన్నదానికన్నా చాలా ఇబ్బందికరంగా ఉన్నది నా మాత్రం ఒక రెండు మూడు పనులు శ్రీనివాస్ గౌడ్ వచ్చినాక చేయడం జరిగింది ఎందుకంటే మేము పాపన్న గుట్టలు కాపాడినాక ఆ గుట్టలను ఇవాళ మాకు ఒక జీవో కాపిచ్చి ఇచ్చి మా సంఘం పక్షాన జీవో కాపిచ్చి ఇచ్చి ఆయన ఆ గుట్టలను మేము కాపాడినాం ఈ కాలం నుంచి గ్రైండ్ వ్యాపారులకు మీకు ఎట్టి పరిస్థితులు అవ్వదు దాని మీద మేము ఈ హెడ్రేజ్ దాన్ని మన వాళ్ళకు అప్పజెప్పడం జరుగుతుంది దాన్ని డెవలప్ చేసి మీకు అడ్జస్ట్ అనేది చెప్పంగానే మేము కూడా చిగురించి శ్రీనివాస్ గౌడ్ వచ్చిన తర్వాత చాలా పనులు జరుగుతాయని కొన్ని మా సమస్యల మీద కూడా మెమనడానికి ఇచ్చినాం ఇప్పటివరకు ఎక్స్క్రేషన్ సంబంధించినవి కావచ్చు చెట్లు కావచ్చు పెట్టిస్తున్నారు కానీ వాటికి సంబంధించిన నీరు వాటికి సంబంధించిన ఇంకేం జరుగుతలేదు అట్లాగే ఎక్స్క్రేషన్ సంబంధించింది చెట్టు మీదకి వెళ్ళి పడ్డాక వాళ్లకు అంత మొదలు ఈజీగా ఉండే ఒక డాక్టర్ ఇస్తే ఇప్పుడు ముగ్గురు డాక్టర్లతో సర్టిఫై చేసి వాళ్ళకు అందే ఐదు లక్షలు చనిపోతే ఇస్తామని ఐదు లక్షలు కూడా అందుతలేవు దయచేసి ఇప్పుడు వారకైనా ఆ జీవో పెట్టంగా అంత ముందు ఒక వర్క్షాప్ అనేది పెట్టేది జిల్లాలలో ఏది అక్కడున్న పెద్ద ఏదైతే గౌడ్ల లీడర్స్ ఉంటారో పార్టీలకు అతీతంగా చాలా గౌడ సంఘాలున్నాయి దాపు మా సంఘాలలో ఇరవై ముప్పై సంఘాలు ఉన్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ సంఘం అలాంటి సంఘాల లీడర్లను పిలిచి వర్క్షాప్ అనేది గతంలో పెట్టేది కింది స్థాయి నుంచి తీసుకుపోయి మీ గౌడ్స్కి ఏం చేయాలనేది ఉండేది ఇప్పుడు ఐదేళ్ళ తర్వాత ఒక్కసారి కూడా అటువంటి మీటింగ్లు పెట్టే కింది స్థాయి నుంచి చేయలేదు ఇప్పుడు నీర అనేది హైదరాబాదు నామమాత్రంగా పెట్టారు అది మండలానికి కొట్టి పోతే ఇలా మా చదువుకున్న బిడ్డలకు కానీ ఇంజనీర్లు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఆ వృత్తిని పక్కకు పెట్టి ఈ వృత్తి చేసుకు సిద్ధంగా ఉన్నారు కానీ మండల స్థాయిగా తీసుకొచ్చి పెడితే బాగుంటుంది దానికి రా మెటీరియల్ అనేది ఈదులు చెట్లు కావాలి అసలు ఆ లేవు ఆ చెట్లు ఏంది హైదరాబాద్ నామమాత్రంగా పెట్టి అక్కడ ఒక చిన్నగా పెట్టి అంతా మేము నీర అనేది అంటారు అది గ్రామస్థాయిగా మండల స్థాయిగా అందితే అందరికీ మాకు ఉపయోగపడేది ఉంటుందని మేము భావిస్తున్నాం మా సంఘం ఇప్పుడు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గీతకార్మి కుటుంబాలు చాలామంది కళ్ళు గీత కార్ దానిపై బతుకుతున్నారు ఏజెన్సీలో ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ గీతకార్ములు గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అంటే ఏజెన్సీ కాబట్టి ఈ చెట్లన్నీ మావి అని గిరిజనులు అనటం మేము ఇంతక పూర్వకాలం నుంచి వీటిపై ఆధారపడుతుంటే ఇవి మావి అని చెప్పి గీతకరంగా అనటం ఈ సమస్య పరిష్కారం అయిందా అదేవిధంగా కొనసాగుతుందా ఇలా ఐదు జిల్లాలోపట పట ఆదిలాబాద్ కార్ నుంచి మొదలుపెట్టే అశ్వరాపేట దాకా వరంగల్లో మూలుగు ఈ జిల్లాలోపట లోపల ఏజెన్సీ ప్రాంతం అని గౌన్లు అంతా మూలు ఎక్కుకొని చెట్టు ఎక్కుకొని బతికేది అయితే ఎప్పుడైతే ఏజెన్సీ ప్రాంతంగా ఈ చెట్టు గవర్నమెంట్ ఫారెస్టర్లు వీళ్ళు చేసుడుతో వాళ్ళకి ఏ హక్కులు లేకుండా పోయి కనీసం గౌడ కుల వృత్తి చేసి గీతా కార్మికుల పైనుంచి పడితే కూడా వాళ్ళకి ఎక్స్కేసే ఇస్తలేరు వాళ్ళంత దారుణం ఇంకా అసలు చెప్పు ఇంకా దానికి ఏ జీవో రాలేదు ఏం రాలేదు నిరంతరం మేము కూడా మా సంఘం పక్షాన అశురావుపేట వరంగల్లు ఆదిలాబాదు లోపల గౌడ ఏజెన్సీ దాన్ని ఎత్తివేయాలనేది కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినాం అప్పుడు స్వామి గౌడ్ ఎమ్మెల్సీ వాళ్ళు ఉండం కూడా సీఎం దృష్టికి కూడా తీసుకుపోయినాం దాన్ని ఈ రోజు వరకు కూడా ఇంకేం చేయలేదు తెలుగు రాష్ట్రాల్లో గౌడవ సామాజిక వర్గం కుటుంబాలు చాలా ఉన్నాయి సుమారుగా ఎన్ని కుటుంబాలు ఉండవచ్చు వారి సంక్షేమం కోసం మీ సంఘం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టినంది యా ఇప్పుడు యాభై లక్షల తెలంగాణ లోపల యాభై లక్షల గౌడ కుటుంబాలున్నాయి వృత్తి చేసేట వాళ్ళు మాత్రం దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై లక్షల జనాభా ఉంది అయితే దీనికి గౌడ కులానికి పూర్తి కాకపోతే నమమాత్రంగా కొంత ఊరికి ఒక ముగ్గురు నలుగురు పది మంది ఇట్లా ఉన్నారు కానీ ఇవాళ పూర్తి స్థాయిలో తిందామంటే తిందుకు లేదు ఏదైతే ఇలా ఎస్సీలకు గౌడ బంధు మన దళిత బంధువు ఇస్తుండ్రో ఆ బంధువు గౌడ బంధువు కూడా మాకు వాళ్ళకి పది లక్షలు ఇచ్చేది ఐదు లక్షలు ఇచ్చిన మా కులం కనీసం మాది పద్నాలుగు శాతం ఉన్న తెలంగాణ లోపల ఉన్న జనాభా లోపల ఉన్నటువంటి కుటుంబానికి మాకు ఒక ఐదు లక్షలు ఇచ్చిన మా గౌడ్స్ సంతోషపడతారు దానికి కూడా మా డిమాండ్లలో కూడా మాది ఒక డిమాండ్ ఖచ్చితంగా గౌడ బంధువు ఇవ్వాలనేది కూడా మా సంఘం పక్షాన మేము ఇవారకే సీఎం దృష్టి దాకా తీసుకుపోయినా ఇప్పుడు జమ్మికుంట్ర లోపట రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా గౌడ బంధువు ప్రకటించాలి కూడా మేము చెప్పడానికి ఉన్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పై నాయకత్వాన్ని కూడా మేము దృష్టికి తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాం పది జిల్లా అధ్యక్షులతో కూడా మేము మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసి సర్వైపా విగ్రహాలు ఎక్కడినైతే పెడుతున్నామో అక్కడ మా మా ఏదైతే హక్కుల కోసం కొట్టో అక్కడ మేము చెప్పడం కూడా జరుగుతుంది మా మేధావులు మాకు సంబంధించిన సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి కొంతమంది హైదరాబాద్ వాటికే పరిమితమైన కానీ మేము కింది స్థాయి నుంచి గీతా కార్మిక స్థాయిలో పుట్టినాం కాబట్టి కింద గీతా కార్మికులు ప్రతి పల్లెటూరులో ఏ విధంగా అట్టడు వర్గాలు బతుకుతుంటారు అనేది మాకు తెలుసు కాబట్టి కింది స్థాయి నుంచి మేము సంఘాలను కలుపుకొని పనిచేస్తున్నాం ఈ గౌడ బంధు స్కీమ్ అనేది ప్రవేశపెట్టని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు దళిత బంధు స్కీమ్ విషయంలోనే ఇబ్బందికర పరిస్థితుల్లో కొన్ని ఒక వాదనలు బలంగా అనిపిస్తున్నాయి అంటే రానున్న రోజుల్లో మీ అసోసియేషన్ తరఫున గౌడ కులస్తులకు సంబంధించి వారి ఆర్థికంగా కానీ రాజకీయం కానీ ఇప్పుడు చట్టసభల్లో ఇంకేమన్నా డిమాండ్స్ ఏ రకమైన డిమాండ్స్ ఉన్నాయి భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి మీరు చట్టసభల్లో మా జనాభా ప్రతిపాదక పరంగా మాకు ఖచ్చితంగా మా వాటం మాకు కావాలనేది మా సంఘం పక్షాన మా డిమాండ్ ఆ డిమాండ్ ఉన్నప్పుడే మేము రేపు మేము అడగబోయే బ్రాండ్ షాపులు కానీ మా లిక్కర్ సంబంధించి మా జాతి వాళ్ళకే అందాలనేది మా తపన ఇవల్ల మా శ్రీనివాస్ గౌడ్ వచ్చి పదిహేను శాతం మేము మీకు ఇస్తామని అని అనడంతో మా గౌడ్స్ కొంతమందికి ఏదో ఆశ కలుగుతుంది కానీ అసలు మూడు లక్షల రెంట్ అది అప్లికేషన్ ఫీజు కట్టడానికే సామాన్యునికి ఆ స్థాయి లేదు మూడు లక్షలు కడితే టెండర్ ఎవరికి తీస్తారు ఎవరికి వస్తారు మళ్ళీ కొంతమందికి ఇక రెడ్డి రావులే వాళ్ళను మా చిన్న వాళ్ళని కొనుక్కొని మాలాంటి వాళ్ళు అక్కడ ఒకటి రెండు కొంతమంది వేసేటోళ్ళకు కూడా ఆయన దక్కకుండా అయిపోతారు మా డిమాండ్ ఏంటంటే ఎక్కడనైతే సొసైటీలు రాష్ట్రంలో పట్టు ఆ సొసైటీకి ఒక బ్రాండ్ షాప్ ఇచ్చిన నెలకు ఒక రెండు వేలు మూడు వేలు ఒక కార్మికుని ఒక సొసైటీకి వంద మంది సభ్యులు ఉంటారు ఇవాళ గీతా వృత్తి కనీసం వాళ్ళ వృత్తిపరంగా క్షీణించిపోయింది చెట్లు లేక అది లేక చేస్తలేరు కూడా వృత్తి ఇసుక పరంలోకి పోతుండ్రు మా ప్రాంతం కరీంనగర్ దగ్గర అటు గోదావరిఖండ్ ప్రాంతంలో పొడుగుత ఇసుక ర్యాంపులు ఉంటే గౌడ్స్ అంతా ఇసుక ర్యాంపులలో పనిచేస్తుండ్రు ఎందుకంటే ఈ వృత్తి దీన్ని ఎవరు తాగుతలేరు కాబట్టి సొసైటీకి ఒక బ్రాండ్ షాప్ ఇస్తే మా గౌడ్స్ పరంగా తప్పకుండా వాళ్ళకు నెలకు ఐదు వేలు మూడు వేలు ఇట్లా వస్తాయి గౌడ బంధువు ఇచ్చినా ఇవ్వకుండా సొసైటీకి ఒక బ్రాండ్ షాప్ మాత్రం ఇస్తే దానికి ఒక కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ను ఒక ఎక్సైజ్ అధికారును ఇస్తే వాళ్ళు అమ్మిన లాభాన్ని ఏదైతే ఉందో వాళ్ళు సమానంగా పంచుకుంటారు అట్లయితే ఇస్తే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్ కార్యక్రమాలు ఈ భవిష్యత్ సంఘం పక్షాన మా కోట మా వాట మాకు ఏదైతే రావాల్సినయో గవర్నమెంట్ నుంచి అచ్చేటి అడుగుతున్నాం తప్ప రాని మాకు అంత డిమాండ్ చేసేది అడిగేది ఏం లేదు మా జనాభా ప్రతిపాదిక మీద తప్పకుండా మా ఎమ్మెల్యేలు మా జెడ్పీటీసీలు చట్టసభల్లో మాట్లాడడానికి మేము పార్టీలకు అతీతంగా ఉన్నాం కాబట్టి ఏ పార్టీకి లేదు మా గౌడ జాతిలో బీజేపీ కాంగ్రెస్ తెలుగుదేశం ఎవరు నిల్చున్నా మా సంఘం పక్షాన నిల్చుండే పెడతాం అక్కడుండే మా హక్కుల కోసం కొట్లాడడానికి మా సంఘం పక్షాన చట్టసభల్లో కొట్లాడాలి మా రాజకీయంగా చైతన్యం చేయాలి ఉద్యోగాలు రావడానికి వాళ్ళ విద్యా వసతి వాళ్ళకు ఏదైతే ఉండదో అవి అన్ని ఆకుల కోసం మేము రావడానికి ఆ చట్టసభల్లో కొట్లాడడానికి వచ్చేసారి ఏ పార్టీ అయినా మేము గౌడ వాళ్ళను నిల్చుండి పెట్టి మా హక్కుల కోసం చట్టసభల్లో సభల్లో తీసుకొచ్చడానికి ప్రయత్నంగా ఉన్నాం మా అంతు కర్తవ్యం తప్పకుండా చేస్తాం మా సంఘం పక్షాన చివరగా పదేళ్ల పాటు అజ్ఞాతం గడిపారు జనసీవ జంతులు కలిశారు మీ గౌడ సామాజిక వర్గం సంక్షేమం కోసం పాటుపడుతున్నారు ఈ ఆరు ఆరు దశాబ్దాల మీ శేష జీవితంలో అంటే మీ జీవిత కాలంలో అనేక ఇబ్బందులు ఉంటున్నారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు అంటే అజ్ఞాతవాసం గడిపారు ఇప్పుడు సమాజంలో ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అజ్ఞాత వయసు ఉన్నప్పుడు ఆ వయసు రీత్యా అదే మంచిది అనిపించింది వ్యాపార రీత్యాలో ఉన్నప్పుడు ఆ వ్యాపారం ఉన్నప్పుడు అదే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు సంఘంలో ఉన్నప్పుడు కులంతో చాలామందితో కలిసి ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నది ఎప్పటి జీవితం అప్పుడు ఆరు దశాబ్దాల పాటు అనేక వడుదుడుకులు ఎదుర్కొని గౌడ సమాజ సంక్షేమం కోసం ప్రస్తుతం నిరంతరం శ్రమిస్తున్నారు ప్రభుత్వ పక్షాన తమ సామాజిక వర్గానికి ఉన్న హక్కులను సాధించేంతవరకు సంఘం తరపున పోరాడుతామంటున్నారు రానున్న రోజుల్లో ప్రస్తుతం కానీ రాజకీయాలకు అతీతంగా గౌడ సమాజ సంక్షేమం కోసమే తమ సంఘం కృషి చేస్తుందని తెలంగాణ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించి గౌడ కులస్తుల్లో అవగాహన కల్పించి రాజకీయంగా చైతన్యవంతం చేసి భవిష్యత్ కార్యక్రమాలను మరింతగా ఉధృత ఉధృతం చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని సింగం సత్య గౌడ్ అన్నారు రాజేంద్ర ప్రసాద్ న్యూస్ నవ్ తెలుగు ఖమ్మం